శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి చేతుల మీదుగా రైతు భరోసా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు. ఈ రైతు భరోసా కార్యక్రమం ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు ఎంత బాగుందో మరి మీ అందరూ కూడా ఆలోచించారు. ఇటువంటి కార్యక్రమం మరి ఎంతమంది టైం నుండి నేను నాకు అలాగే సమస్యలు అవుతుంది అప్పటి నుండి చూస్తాను. ఒక్కసారిగా రైతుకి ఇటువంటి అవకాశం ఎవరు ఇచ్చినారు? ఏ ముఖ్యమంత్రి ఇచ్చినారా మనకి? ఇవ్వలేదు. అయితే ఇటువంటి పాలన ఆయన మనము ఎంతో జగన్మోహన్ రెడ్డి గారికి మనం రుణపడున్నాము. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మనం రుణపడున్నాము. అటువంటి ఇది మనకి జగన్లోనూ మనం ఎరగము. ఈ రైతుకి ఈ కరెంట్ అయితే మరి కరెంటు మనకు ఉచితం ఇవ్వడము సంవత్సరం 3 పంటలు పండిస్తారు. మన పాతపట్నం మండలం ఏరియాలో నాకు తెలుసు మరి చూడడం లేదు 3 పంటలు పండిస్తాము. అటువంటి పంటలు ఎంతవరకు పండించలేదు. 24 గంటలు ఎప్పుడు కరెంట్ ఈ సంవత్సరంలోగా ఇది. తర్వాత రాజ్యపోలు వ్యవసాయాలకి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం మొత్తం పైన ఏ వ్యవసాయం ప్రతి వ్యవసాయాలకు పండించుకొని అందజేస్తాం. మిగతాది రైతుల కోసమేనే కాదు ప్రతి ఒక్కటి మన పాత పట్టణంలో ఆయన అడుగుపెట్టి ఆడిన మాట తప్పకుండా ప్రతి ఒక్క శాస్త్రీయ ప్రతి ఒక్క కులాలను ఆది మాట తప్పుకుంటా ఎవరికి ఏ జాతికి ఎలాగా 4 సార్లు వచ్చిన తర్వాత టైం అయిపోయింది 15 తారీఖు అయిపోయింది మరి ఏమో అనేసాడు. ఇప్పుడు తెల్ల మార్చడానికి కష్టాలు కాదు బియ్యం పాస్తలు ఇంటికి పడిపోతాయి పెద్దలు ఇంటికి పడిపోతారు. ఇది కాదండి ఇంకేం కావు అనాటి ముఖ్యమంత్రికి ఈ జగన్ చూడగా తండ్రి ఒక్కడు కాశాడు కానీ రికార్డు పదవి పట్టించాడు. ఇచ్చేదా మనము ప్రతి ఒక్కరము మీ అందరికీ చెప్పినమాట మీ అందరికీ మనసుకుని నమ్మకం చెప్తాను. ఎన్ని జన్మలు ఎత్తినా అటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డికి మనం ఎంత రుణపడమో మీ అందరికీ తెలుసును. అది మనం మన హృదయాలు ఇరుకొని ప్రతి ఎలక్షన్ కూడా ఆయన గెలిపించాలి. అంతే.